నమస్కారం వివిధ రంగాల్లో తమ అద్భుతమైన ప్రతిభా పాఠవాలను ప్రదర్శిస్తూ రాణిస్తూ విజేతలుగా నిలుస్తున్న మహిళా మణులను పరిచయం చేసుకుంటున్న కార్యక్రమం కాంతి కార్యక్రమం కాంతి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం పరిచయం చేసుకోబోతున్న అతిథి డాక్టర్ ఇందిరా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఆంధ్ర మహిళా సభ వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం కాంతి కార్యక్రమానికి స్వాగతం ఇందిరా గారు మీతో మాట్లాడే ముందు అసలు ఆంధ్ర మహిళా సభ అంటేనే మహిళలకు ఎంతో ఉపయుక్తంగా ఉండేటటువంటి ఒక పెద్ద ఆర్గనైజేషన్ మహిళలకు ఎన్నో రకాల కోర్సులు ఉంటాయని విన్నాము ఉపాధి అవకాశాలు ఉంటాయని విన్నాము అవన్నీ చాలా చాలా విషయాలు మీ ద్వారా తెలుసుకోవాలనుంది దానికంటే ముందు మీ గురించి కొంచెం మాట్లాడుకుందాం మీరు ఎక్కడ పుట్టారు మీ బాల్యం మీ విద్యాభ్యాసం ఇవన్నీ ఎక్కడ గడిచాయి ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇక నా గురించి చెప్పాలంటే నేను పుట్టింది పెరిగింది విద్యాభ్యాసం అంతా కూడా ఖమ్మం జిల్లాలోని మణుగూరు ప్రాంతం నే నా ఎడ్యుకేషన్ అంతా కూడా మణుగూరులోనే జరిగింది నెక్స్ట్ ఇంకా డిగ్రీ అయిపోయిన తర్వాత మాత్రం ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఫిల్ పిహెచ్డి ఇవన్నీ కూడా నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కంప్లీట్ చేయడం జరిగింది ఓకే మరి ఆంధ్ర మహిళా సభలో జాబ్ అనేది ఎలా వచ్చింది ఇక్కడికి వచ్చిన వాయినం గురించి చెప్పండి ముందుగా ఇది చెప్పాలి అంటే దీని గురించి చెప్పాలి అంటే ఈ స్త్రీ దినోత్సవం రోజు కూడా ఒక పురుషుడి గురించి చెప్పుకోవాలి ఎందుకనుకున్నట్లయితే ప్రతి పురుషుడు వెనుక ఒక స్త్రీ ఉన్నట్లు ప్రతి స్త్రీ వెనుక కూడా ఒక పురుషుడు అనడంలో అతిశయోక్తి లేదు నేను ఇక్కడికి రాగలడానికి కారణం ముఖ్య కారణం మా హస్బెండ్ అనే చెప్పుకోవచ్చు డిగ్రీ అయిపోయిన తర్వాత నేను అందరిలాగా మామూలు గృహిణిగా అనుకున్నాను కానీ మా వారికి చదువు పట్ల ఎనలేని ఆసక్తి అందుకే నన్ను వెంటనే బీఎడ్ ఎంఎడ్ ఎంఫిల్ పిహెచ్డి ఎంఎస్సి సైకాలజీ ఎంఏ సోషియాలజీ నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా చదివించారు స్వతహాగా నాకు కూడా ఆసక్తి ఉంది కాబట్టి ఇమీడియట్గా అతని ప్రోత్సాహంతో నేను ఇవన్నీ కూడా కంప్లీట్ చేశాను ఆ తర్వాత ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న నేను వెంటనే బిఎడ్ కాలేజ్లో కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్లో నెక్స్ట్ ఇప్పుడు ప్రిన్సిపల్ స్థాయికి కూడా ఎదిగాను సో అంచెలంచెలుగా ఇలా ఎదుగుతూ ఉంటే నాకు అనిపిస్తుంది ప్రతి స్త్రీ కూడా అనుకుంటే ఏదైనా సాధించగలదనేసి ఆంధ్ర మహిళా సభలో కనుక చూసుకున్నట్లయితే అనేక రకాల కోర్సులు అనేవి ఉన్నాయి ముఖ్యంగా మా కాలేజీలో కనుక తీసుకున్నట్లయితే నాలుగు కోర్సులు ఉన్నాయి ఓకే అయితే మీరు చెప్పిన ఈ మొత్తం మీ ప్రయాణం గురించి వింటూ ఉంటే కాసేపు నేను అలా ఆలోచిస్తూ ఉండిపోయాను ఎందుకంటే మామూలు గృహిణిగా ఉందామనుకున్న మీరు మీ హస్బెండ్ ఎంకరేజ్మెంట్ ఫ్యామిలీ సపోర్ట్తో ఒక్కొక్క కోర్సు చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ పొజిషన్లో ఉన్నారు అంటే ప్రతి మహిళకు కూడా అవకాశం దొరికితే తానేంటో ప్రూవ్ చేసుకునే ధైర్యం కానీ ఆత్మస్థైర్యం కానీ ఉంది అని అనుకోవచ్చు ఈ రోజుల్లో తీసుకుంటే అండి మహిళలకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు మహిళలకి అవకాశాల విషయానికి వస్తే ప్ర ప్రతి మహిళకి అన్ని రంగాల్లో కూడా అవకాశాలని ఉన్నాయి ఇంతకుముందు చెప్పుకునే వాళ్ళు కేవలం ఆడవాళ్ళు వంటింటికి మాత్రమే పరిమితం అనేసి కానీ అది ఎప్పుడో పోయింది ఈ సమాజంలో చూసుకున్నట్లయితే మహిళలు ఇప్పుడు అంతరిక్షంలో సైతం అడుగు పెట్టగలుగుతున్నారు అంటే ఏంటంటే ఇంత మన ఈవెన్ మన వేదాల్లో కూడా చెప్తాము స్త్రీ ఆదిశక్తి పరాశక్తి అంటారు కానీ ఇక్కడ చూస్తే ఏంటంటే స్త్రీ శక్తి సంపన్నురాలు తనకున్న శక్తియుక్తులు తనకే తెలియవు అంటారు ఆంజనేయునికి అయితే ఎలాగైతే తెలియవో అలానే ప్రతి స్త్రీకి కూడా ఎంతో శక్తి ఉంటుంది కాకపోతే ఆ శక్తికి కొంచెం సపోర్ట్ అనేది అవసరం ఆ సపోర్ట్ కనుక దొరికినట్లయితే అన్ని రంగాల్లో కూడా రాణించగలరు ఓకే సో ఇంతగా అభివృద్ధి చెందిన ఈ సమయంలో కూడా ఇంకా మనం తీసుకుంటే విలేజెస్లో ఎడ్యుకేషన్ అనేది నామమాత్రంగానే ఉందనిపిస్తుంది చాలామంది సిటీస్లో చూస్తే ఎడ్యుకేషన్ బాగానే ఉంది ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అని అందిపుచ్చుకుంటున్నారు మీరు అన్నట్టు అంతరిస్త అంతరిక్షంలో సైతం అవకాశాలను అందిపుచ్చుకొని రాణిస్తున్నారు అన్ని రంగాలలో మహిళలు తమ సత్తా చాటుతున్నారు కానీ కొన్ని మారుమూల ప్రాంతాల్లో తీసుకుంటే ఇంకా స్కూల్ డ్రాప్ అవుట్స్ సంఖ్య పెరుగుతూనే ఉంది పెద్దగా స్కూల్ అంటే ఒక ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ తర్వాత హై స్కూల్ టు కాలేజ్ మధ్య ఆ మధ్య సమయంలో చాలామంది అమ్మాయిలే ఎక్కువగా బాయ్స్తో పోల్చుకుంటే అమ్మాయిలే ఎక్కువగా డ్రాప్ అవుట్స్గా ఉంటున్నారు దీనికి కారణం ఏంటంటారు దీనికి కారణాలు చెప్పాలి అంటే ము ముందుగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషను ఆడపిల్లల చదువు అనేది నిజంగానే మీరు అన్నట్టు గ్రామీణ భారతంలో చాలా వెనుకబడి ఉందనేసే చెప్పుకోవచ్చు ఎందుకంటే అసలు మనం భారతదేశం గురించి చెప్పుకోవాలంటే గ్రామీణ భారతం గురించే చెప్పుకోవాలి మోస్ట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ మనకి గ్రా గ్రామాల్లోనే నివసిస్తున్నారు అలాంటప్పుడు గ్రామాలలో వాళ్ళ ముఖ్య వృత్తి ఏంటంటే ముఖ్యంగా వ్యవసాయం సో ఈ వ్యవసాయంలో ఏంటి తల్లిదండ్రులు వ్యవసాయంలో నిమగ్నమైపోయి ఈ ఆడపిల్లల్ని ఏ విధంగా చూస్తున్నారంటే ఆడపిల్లలు తమ కంటే చిన్నవాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవడం కానీ ఆలనా పాలనా చూసుకోవడం కానీ ఆ బాధ్యతలు చిన్నతనంలోనే వాళ్ళు చేపడుతున్నారు అనేసి వాళ్ళ తర్వాత పుట్టిన పిల్లల బాధ్యతల్ని వీళ్ళు చూసుకోవాల్సి వస్తుంది అది ఒక కారణం అయితే నెక్స్ట్ ఇంకా చెప్పాలి అంటే మనకి అన్ని గ్రామాల్లో కూడా ఏంటంటే సరైనటువంటి వసతులున్న స్కూల్స్ లేవని చెప్పుకోవచ్చు అనమాట పాఠశాలలు చూసుకున్నట్లయితే మీరు చాలామంది మనకి ఈ యొక్క విద్యా వ్యవస్థలో కూడా ఏంటంటే రెండు రకాలైనటువంటి సమస్యలు అనేవి ఉన్నాయన్నమాట ఏంటంటే ఎన్రోల్మెంట్ ల్యాక్ ఆఫ్ ఎన్రోల్మెంట్ డ్రాప్ అవుట్ అంటారు అంటే ఏంటి కొంతమంది అసలు స్కూల్లో జాయిన్ అవ్వకపోవడము కొంతమంది ఏంటి కొంతమంది ఆడపిల్లలు జాయిన్ అయిన తర్వాత కూడా ఇమీడియట్గా విద్యా వ్యవస్థ నుంచి డ్రాప్ అవుట్ అవ్వడము ఈ రెండు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి పాఠశాలల్లో సరైనటువంటి వసతులు లేకపోవడం అంటే ఏంటంటే ముఖ్యంగా రవాణా సదుపాయాలు కానీ సరైనటువంటి టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ నెక్స్ట్ ఇంకా మీకు ఇంకొక విషయానికి వస్తే కేవలం మగ టీచర్లు ఉండడం వల్ల కూడా చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్కి పంపించడం లేదు ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం పేపర్స్లో పురుషుల వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది కాబట్టి ఏంటంటే ఈ ఈ గ్రామీణ ప్రజలు కనుక తీసుకున్నట్లయితే ఇంకా కొన్ని రకాలైనటువంటి భావాలతోనే ఉన్నారు ఎందుకంటే ఆడపిల్ల చదువుకుంటే చదివేందుకు లేకపోతే ఏదో ఇంటి పట్ల ఉండే ఆడపిల్ల చదివేందుకు ఇలాంటి నమ్మకాలతోనే ఉంటున్నారు నెక్స్ట్ కొంతమంది నిజంగా చదువు చదివిద్దామని ముందుకు వస్తున్నా కూడా ఏంటంటే కొన్ని రకాలైనటువంటి సమస్యలు వాళ్ళని ఎదు వాళ్ళని పట్టి ముందుకు రానివ్వడం లేదనేసి చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఏంటంటే సరైనటువంటి వసతులు లేకపోవడం స్కూల్స్లో నెక్స్ట్ స్త్రీ ఏమంటారు లేడీ టీచర్స్ లేకపోవడము నెక్స్ట్ టాయిలెట్ ఫెసిలిటీస్ లేకపోవడము ఇవన్నీ ఒక ఎత్తు అనేసి చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఈ గ్రామీణ భారతల్లో అఫ్కోర్స్ చాలా వరకు కూడా ఏంటంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల దృక్పథంలో మార్పు అనేది వచ్చింది ఏ విధంగా మార్పు వచ్చిందంటే ఆడపిల్లను కూడా చదివించాలి అనేటువంటి మార్పు అనేది వచ్చింది కానీ ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా ఇంకా ఈ మార్పు రావాల్సి ఉందనే చెప్ చెప్పచ్చు అనమాట ఎందుకంటే అంద ప్రతి ఆడపిల్లకి కూడా చదువు అందడం లేదనే చెప్తాను నేను డెఫినెట్గా అండి దానికి తోడు సోషల్ సెక్యూరిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎంతగా అభివృద్ధి చెందినా కూడా మనం తరచుగా మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు అఘాయిత్యాలు చూస్తూనే ఉన్నాము ఈ ఈ దీని గురించి కూడా సిటీల్లో అయితే కొంతవరకు సిటీలో కూడా ఫేస్ చేస్తున్నా కానీ కొంత ఎడ్యుకేషన్ ఉండడం వల్ల కొంతవరకు నాగరికత పెరగడం వల్ల చాలా వరకు ఎడ్యుకేషన్ వైపు మొగ్గు చూపుతున్నారు అదే విలేజెస్లో అయితే సెక్యూరిటీ ఉండదు కాబట్టి ఏమో అమ్మాయిని బయట పంపిస్తే ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటామో అని చెప్పి అమ్మాయిని స్కూల్ ఆపడం కూడా జరుగుతుంది కదండి ఈ సెక్యూరిటీ అనుకున్నట్లయితే అవును స్త్రీకి యొక్క రక్షణ అనేది అవసరం కాకపోతే మనకి ఏంటంటే ముందుగా మన సమాజంలో స్త్రీకి ప్రతి దశలో కూడా ఒక రక్షణ కవచం లాగా ఎవరినో ఒకరిని పెడుతూనే వచ్చారు చిన్నప్పుడు చూడండి తండ్రి ఉంటాడు పితారక్షత ఒక ఒక వయసు వచ్చాక అన్నయ్య ఉంటాడు భర్త వచ్చాక భర్త ఉంటాడు అదే విధంగా వృద్ధాప్యంలో కుమారుడు ఉంటాడు ఇలా ప్రతి దశలో కూడా ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చాడు స్త్రీకి ఇప్పుడు ఆ షెల్ పగలగొట్టుకుని కొంచెం బయటికి రావాలి అంటే నిజంగానే సమాజంలో ఒక రకమైనటువంటి ఇన్సెక్యూరిటీని ఫేస్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట ఇవి మనం చూస్తూనే ఉంటాం ప్రతినిత్యం కూడా న్యూస్ పేపర్ తిరగేసినా లేకపోతే టీవీ ఛానల్స్ చూస్తున్నా ఎక్కడో ఏదో ఒక అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి స్త్రీల పట్ల ఇలా జరగడానికి కారణం వెనుకున్నట్లయితే ముఖ్యంగా స్త్రీ దృక్పథంలో మార్పు రావాలి అంటాను ఎందుకనుకున్నట్లయితే స్త్రీ దృక్పథంలో మార్పు రావాలి అంటే ఆడపిల్లని మగపిల్లాన్ని పెంచేది స్త్రీని కాబట్టి తల్లే కాబట్టి వాళ్ళు పెంచే విధానంలో ముందర మార్పు రావాలి మనం చెప్తూ ఉంటాము ఆడపిల్లలకి ఇలా చేయకూడదు ఇలా చేయాలి బయటకు వెళ్ళకూడదు బయటకు వెళ్తే ఎలా మాట్లాడాలి ఎలా మెలగాలి నలుగురితో ఏది మాట్లాడచ్చు ఏది మాట్లాడకూడదు ఇలా ప్రతీదీ చెప్తూ ఉంటాం ఆడపిల్లకి కానీ మగపిల్లవాడి విషయానికి వచ్చేసరికి నీకేంట్రా మగపిల్లాడివి ఏమైనా చేయొచ్చు ఇలా ఒక రకమైనటువంటి ఆ యాటిట్యూడ్ని తల్ తల్లినే డెవలప్ చేస్తుందనేసి చెప్పుకోవచ్చు అనమాట దాంతో ఏంటంటే ఆ యొక్క పెరిగినటువంటి ఆ ఆ అబ్బాయి కానివ్వండి ఆ పురుషుడు కానివ్వండి కొంచెం విచక్షణను కోల్పోయేటటువంటి స్థాయికి కూడా వెళ్తున్నాడు అనేసి చెప్పుకోవచ్చు అనమాట ప్రతి స్త్రీ కూడా ఒక చెల్లి అవ్వచ్చు ఒక తల్లి అవ్వచ్చు ఒక భార్య అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు తనని ఏ విధంగా గౌరవించాలి అనేటటువంటి ఆ యొక్క మేనర్స్ని తల్లే చిన్నతనం నుంచి చిన్నతనం నుంచి పిల్లలకి నేర్పించాలి కాబట్టి ఈ పెంపక విధానంలో తల్లి పాత్ర ఎక్కువగా ఉందనేసి చెప్తారు ఎప్పుడైతే తల్లి తన బాధ్యతను కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తిస్తుందో ఆటోమేటిక్గా మనము ఆడపిల్లకి కూడా సెక్యూరిటీని ఇవ్వచ్చని చెప్పుకోవచ్చు సమాజంలో ఈ సెక్యూరిటీ లేకపోవడం వల్లనేమో విలేజెస్లో ఎర్లీ మ్యారేజెస్ కూడా ఎక్కువగా అయిపోవడం వల్ల దానివల్ల అమ్మాయి ఆరోగ్యం చెడిపోవడం జరుగుతూ ఉంటుంది ఇలా ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల సమాజానికి నెక్స్ట్ జనరేషన్ని మంచిగా అందించే అవకాశం లేకుండా ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎదురవుతున్నాయి కదండి ఈ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అనుకున్నట్లయితే ఫస్ట్ మనం జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటున్నాం కదా అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవము ఏదో ఒక రోజు జరుపుకోవడం కాదు ఇది ప్రతిరోజు ప్రతినిత్యం కూడా మనం మన జీవితంలో మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి మనం అంటూ ఉంటాం కదా వేదికల మీద మహిళా సాధికారత అంటాము ఎస్ సాధికారత అంటే ఏంటి అసలు అనుకున్నట్లయితే ప్రతి స్త్రీ లేక ప్రతి మహిళ కూడా తనకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని తను తీసుకోగలిగినటువంటి శక్తి ఆలోచన అనేసి చెప్పుకోవచ్చు ఆర్థికంగా కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ కుటుంబానికి సంబంధించి కానీ ఒక ఉద్యో ఉద్యోగంలో కానీ ఒక వ్యాపార రంగంలో కానీ ఏ విధంగా చూసుకున్నా కూడా తన నిర్ణయాన్ని తను తీసుకోగలిగినటువంటి శక్తి కలిగి ఉండడమే చూడండి మనకి మనం ముందర పితృస్వామిక కుటుంబాలు ఉండేవి అంటే ఏంటి మొత్తం కూడా ఎవరు లీడ్ చేసేవాళ్ళు తండ్రి తండ్రి చేసేవాడు అలానే తర్వాత ఇంకా ముందుకు వెళ్తే అసలు మాతృస్వామిక కుటుంబాలు కూడా ఉన్నాయి అంటే తల్లి ఎక్కువ రోల్ ప్లే చేసేది కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మంది ఇంకా ఇప్పుడు ఏ ఏది ఎందులో స్థిరపడ్డామంటే మనం మేల్ డామినేటెడ్ సొసైటీ అంటున్నారు అంటే పురుషాధిక్య ప్రపంచం అంటున్నారు బట్ ఎవ్రీ టైం వీఆర్ ఫైటింగ్ ఫర్ ది జస్టిస్ ప్రతి ప్రతిసారి కూడా మనము ఆ మహిళలంతా కూడా మాకు న్యాయం కావాలి అని చెప్పేసేసి అనడం నినాదాలు చేయడం జరుగుతుంది ఈ యొక్క మేల్ డామినేటెడ్ సొసైటీలో ఏం జరుగుతుంది అంటే స్త్రీని అణి అణిచివేస్తున్నారు ఇంతకు ముందు మీరు అడిగారు స్త్రీకి శక్తి స్త్రీ స్త్రీ కనుక ఏం చేయగలదు అని స్త్రీ కనుక తీసుకున్నట్లయితే ఏదైనా చేయగలదు వాణిజ్యం వ్యాపారం ఆర్థికంగా మానసికంగా చూడండి ఒక పురుషుడు భార్య చనిపోతే వెంటనే చేసుకుంటాడు మ్యారేజ్ ఎందుకనుకున్నట్లయితే ఈ కెనాట్ మేనేజ్ ది హోమ్ దట్స్ ద రీజన్ ఏదో దైహిక సుఖాల కోసమో ఇంకా దేనికో కా కాదు ఎందుకంటే ది కెనాట్ మేనేజ్ ది హౌస్ ఒక స్త్రీ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఇంటిని మేనేజ్ చేయాలి చెప్పారు కదా శక్తి తనకే తెలియదు అలానే ఈ స్త్రీ మీరు అన్నట్లు ఇప్పుడు అనుకుంటున్నాము ఏంటి అన్ని రంగాల్లో కూడా స్త్రీ అనేది తన యొక్క సత్తా చాటుతుంది అనేసి ఇప్పుడు మనకు చూడండి మండలి ఎంత ప్రతి రంగంలో కూడా ప్రతి వాళ్ళు కూడా చాలా రిజర్వేటెడ్ పర్సన్స్ ఉన్నారు సో వీళ్ళ శక్తియుక్తులు కనుక తీసుకున్నట్లయితే మనం తర్వాత తరాల వాళ్ళకు అందించేలాగా మార్గదర్శకంగా చూపించాలి సో ఈ మహిళా సాధికారత అంటే ఏంటంటే ఏ ఒక్కరోజు కాదు ప్రతి స్త్రీ కూడా ఇక్కడ తన నిర్ణయాన్ని తాను తీసుకోవడం అంటే ఏంటంటే ఆర్ టూ థింగ్స్ ఎంత విచక్షణగా ఫస్ట్ వెన్ వీఆర్ టేకింగ్ ది డెసిషన్ వీ హ్యావ్ టు థింక్ ఫర్ ది కాన్సిక్వెన్సెస్ జరగబోయేటటువంటి పరిణామాలను ముందుగానే ఆలోచించి సరి అయినటువంటి నిర్ణయాన్ని తీసుకోవడాన్ని సాధికారత అనేసి చెప్తారు కాబట్టి ఇటువంటి సాధికారత అనేది ప్రతి స్త్రీకి కూడా అవసరం చూడండి ఒక్కోసారి స్త్రీ కూడా చాలా బేలగా మారుతుంది అంటే ఏంటి నిజంగానే తనకు అవసరమైనప్పుడు షీ కెనాట్ టేక్ ది డెసిషన్ గా ఏంటంటే ఒకళ్ళ మీద ఆధారపడుతుంది బట్ నాట్ దట్ ఈస్ నాట్ ది విమెన్ ఎంపవర్మెంట్ అఫ్ కోర్స్ దెర్ ఈస్ వన్ మోర్ వర్షన్ ఆల్సో ఏంటంటే ఇప్పుడు ఏమంటే ఓవర్ ఎంపవర్మెంట్ అనేది ఉంది అని అంటారు అంటే ఏంటంటే కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఓవర్ ఎంపవర్మెంట్ అనేది ఉంది అది ఎలాగో అనుకున్నట్లయితే ఈ ఓవర్ ఎంపవర్మెంట్ అనేది ఎలా వస్తుంది అనుకున్నట్లయితే స్త్రీ తనకి ఫస్ట్ షీ హ్యాస్ టు నో ది షీ హాస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే ఎప్పుడైతే ఉందో షీ హ్యాస్ టు అనలైజ్ సెల్ఫ్ తన గురించి తాను ఆలోచించుకున్నప్పుడు తన గురించి తన నిర్ణయాలు తీసుకున్నప్పుడు తన గురించి తాను నలుగురితో కూడా తన కెపాసిటీని చూపించుకున్నప్పుడు ఇక్కడ ఫిజికల్ స్టెబిలిటీ ఎట్ ద సేమ్ టైం మెంటల్ స్టెబిలిటీ బోత్ ఆర్ ఇంపార్టెంట్ రెండు కూడా చాలా అవసరం శారీరకంగాను కూడా శారీరక దృఢత్వము మానసిక స్థిరత్వము రెండు కూడా అవసరం సో ఇటువంటి దాంతో స్త్రీ ఎటువంటి దాన్నైనా కూడా అవలీలగా అధిగమించ అధిగమించగలదని చెప్పుకోవచ్చు ఓకే అండి చాలా చక్కగా చెప్పారు ఇంకా ఆంధ్ర మహిళా సభ అనగానే మాకందరికీ కూడా ఒక రకమైన ఆనందం కలుగుతుంది ఎందుకంటే ఆంధ్ర మహిళా సభలో మహిళలకు సంబంధించి ఎన్నో కోర్సులు ఉంటాయి మహిళలకు రకరకాలుగా ఉపాధి దొరుకుతుంది అని వింటూ ఉంటాం సో అసలు ఆంధ్ర మహిళా సభ గురించి కొంచెం ఆసక్తికర వివరాలు మాకు చెప్పండి ఆంధ్ర మహిళా సభ పేర్లోనే ఉంది మహిళా సభ అనేసి సో ఈ మహిళా సభలో కనుక తీసుకున్నట్లయితే దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఈ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ మొట్టమొదటిగా పంతొమ్మిది వందల ఒకటిలోనే స్థాపించారు అప్పట్లో కేవలం కొంతమంది స్టూడెంట్స్ మాత్రమే ఉండేవాళ్ళు ఈ మహిళా సాధికారత ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర మహిళా సభ సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం మహిళా సాధికారత మీరు చెప్పారు ఇంతకుముందు గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలు చాలా చదువుకు దూరంగా ఉంటున్నారు అనేసి అప్పట్లోనే టీచర్ ఎడ్యుకేషన్ చేయాలి అంటే అది నిజంగానే గగనతలం అనేసి చెప్పుకోవచ్చు అనమాట ఒక ఆడపిల్ల టీచర్ ట్రైనింగ్ చేస్తాను అంటే అదేదో అడగరాని అడుగుతున్నట్టు కోరరాని కోరిక కోరుతున్నట్లు భావించే రోజులు అవి అప్పట్లోనే దుర్గాబాయి గారు ఈ యొక్క ఈ యొక్క టీచర్ ట్రైనింగ్ కళాశాలను స్థాపించారు సో అప్పటి నుంచి కూడా ఏంటంటే ఇప్పటికీ మేము గోల్డెన్ జూబిలీ కూడా చేసుకోబోతున్నాము సో ఇన్ని వసంతాలను కూడా పూర్తి చేసుకుంది ఈ ఆంధ్ర మహిళా సభలో కనుక తీసుకున్నట్లయితే అనేక రకాలైనటువంటి కోర్సుల్ని అందిస్తున్నాము ఇది ఒక పెద్ద వటవృక్షం లాంటిది అనేసి చెప్పుకోవచ్చు అనమాట ఇందులో కేవలం ఒక టీచర్ ట్రైనింగ్ కోర్సులే కాకుండా లాకి సంబంధించినవి మేనేజ్మెంట్ కోర్సులు నెక్స్ట్ లిటరసీ హౌస్ అనేసి ఇలా చాలా రకాలైనటువంటి వింగ్స్ ఇంకా మా కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్కి వస్తే ఇందులో నాలుగు రకాలైన కోర్సులు ఉన్నాయి ఏంటనుకున్నట్లయితే బిఎడ్ ఎంఎడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇది ఏంటంటే హియరింగ్ ఇంపేమెంట్ వాళ్ళకి చెప్తారు వినికిడి లోపం గల విద్యార్థులకి ఏ విధంగా చెప్పాలి అనేటటువంటి బిఎడ్ స్పెషల్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆ మెథడ్స్ ఆ మెథడాలజీస్ అన్ని కూడా ఇందులో నేర్పిస్తారు అలానే ప్రీ ప్రైమరీ ట్రైనింగ్ కోర్స్ అని ఉంది ఓకే మరి చిన్న పిల్లలకి ప్రీ ప్రైమరీ జీరో టు ఎయిట్ ఇయర్స్ వాళ్ళకి ఎలా చెప్పాలి అనేది ఎందుకంటే వాళ్ళకి చెప్పేది ప్రీ ప్రైమరీ అనేది రియల్ ఇట్స్ ఎ వెరీ టఫ్ టాస్క్ ఈవెన్ చూడ ఇంట్లో కూడా మదర్కి ఒక చిన్న పిల్లలకి చెప్పించాలి అంటే చాలా టైం తీసుకుంటుంది అవునా వాళ్ళని ఎలా స్లేట్ పెన్సిల్ ఎలా పట్టుకోవాలి అనే దగ్గర నుంచి కూడా చాలా ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ ఇటువంటి పిల్లలకి ఏ విధంగా సులభతరంగా నేర్పించవచ్చు అనేటటువంటి టెక్నిక్స్ కూడా అందులో ఉంటాయి ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ సో ఈ కోర్సులన్నీ కూడా అందిస్తున్నాం అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా లిటరసీ హౌస్ అని ఒకటి ఉంది ఇందులో ఏంటంటే చదువు పట్ల ఆసక్తి లేని వాళ్ళు కానీ చదువుకోలేని వాళ్ళు కానీ లేకపోతే మధ్యలో చదువు ఆపేసిన వాళ్ళు కానీ లేకపోతే ఆసక్తి కలవాళ్ళు కానీ అనేక రకాలైనటువంటి కోర్సులని సర్టిఫికేట్ కోర్సెస్ అంటే కంప్యూటర్లో కానీ టైలరింగ్ కానీ డ్రాయింగ్ కానీ పెయింటింగ్ కానీ ఇటువంటి వాటి కూడా కూడా ఇస్తూ ఉంటారనమాట టూ మంత్స్ కోర్సు త్రీ మంత్స్ కోర్సు ఇలా ఉంటుంది అలా కాకుండా కొంతమంది ఓల్డేజ్ అని కాదు ఇంట్లో ఉండే ఉండేవాళ్ళు కానీ ఒక వ్యాపకం పెట్టుకోవాలనుకునే వాళ్ళు కానీ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కానీ అంటే చదువుకునే సమయంలో చదువుకోలేకపోయినా అటువంటి వ్యాపకాలు నేర్చుకో మీరు అన్నట్టు నైపుణ్యాలు వృత్తి విద్యలు టైలరింగ్ ఇలాంటివి ఏవి నేర్చుకోలేకపోయినా ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు సెటిల్ అయిన తర్వాత ఖాళీ టైం దొరికినప్పుడు ఏదైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళ కోసం కూడా స్పెషల్ గా ఉంది అంతేకాకుండా మ్యూజికల్ కాలేజ్ కూడా ఉంది సో ఇందులో వీణ నెక్స్ట్ మ్యూజిక్ ఇవన్నీ కూడా ఫైన్ ఆర్ట్స్ అన్ని కూడా నేర్పిస్తారు ఇలా ఆంధ్ర మహిళా సభ ఏంటంటే మొదటి నుంచి కూడా మహిళని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలి మహిళ అంటే దేనికి తీసిపోదు సో ఈ మహిళలను ముందంజలో ఏ విధంగా నడిపించాలని ఒక పెద్ద సదుద్దేశంతో దుర్గాబాయి గారు ఆ రోజుల్లోనే ఆంధ్ర మహిళా సభ అనే సంస్థను స్థాపించడం జరిగింది ఓకే సో అక్కడి నుంచి వచ్చిన మీరందరూ కూడా మాకు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు అయితే ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి వస్తారనుకోండి స్టూడెంట్స్ వారికి ఏమైనా హాస్టల్ ఫెసిలిటీ లాంటివి ఉన్నాయా అండి ఆంధ్ర మహిళా సభలో ఈ ఆంధ్ర మహిళా చాలా మంది కూడా ఈ ఆంధ్ర మహిళా సభలో సీట్ కావాలని కోరుకుంటారు ఎందుకనుకున్నట్లయితే మిగతా కాలేజెస్ తో పోల్చి చూసుకున్నట్లయితే ఈ కాలేజ్ లో క్రమశిక్షణ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో అందరూ దట్టు ఇది మహిళా కాలేజ్ కాబట్టి జనరల్గా ఈవెన్ మనమైనా కూడా మన పిల్లల్ని కూడా జాయిన్ చేసేటప్పుడు విమెన్స్ కాలేజ్ అయితే బెటర్ అనుకుంటారు స్పెషల్ ఇంట్రెస్ట్ స్పెషల్ ఇదిగా ఉంటుంది కాబట్టి అందుకనేసి ఎక్కువ ఏంటంటే ఈ మహిళా కాలేజ్లో సీట్ కావాలని చాలా దూర ప్రా మీరు అన్నట్టు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారనమాట కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ హాస్టల్ వసతి ఉంది ఈ హాస్టల్ వసతిలో కూడా ఏంటంటే ఇప్పుడు ముందు ప్రయారిటీ కనుక తీసుకుంటే మేము ఈ దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆడపిల్లలకు మాత్రమే ఇస్తాము అది క్యాంపస్లో ఉండడం వల్ల అందరూ కూడా ఈ హాస్టల్లో ఉండడానికి చాలా ఇష్టపడతారు సో ఇటువంటి హాస్టల్ ఫెసిలిటీని కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము అంతేకాకుండా నెక్స్ట్ ఈవెన్ ఎలా చెప్పాలి ఇక్కడే హైదరాబాద్ లోనే ఉంటూ చదువుకునే వాళ్ళు పిల్లలు ఉంటారు బట్ సమ్ టైమ్స్ వాళ్ళని కిడ్స్ చూసుకోవడం కష్టమవుతుంది పిల్లలు చూసుకోవడం కష్టమవుతుంది వాళ్ళు కాలేజీకి వచ్చినప్పుడు ఆ పిల్లల్ని ఎక్కడ పెట్టాలి అనుకుంటారు అటువంటి వాళ్ళ కోసం క్రష్ను కూడా ఏర్పాటు చేశాము సూపర్ సో వాళ్ళు వచ్చేటప్పుడు మార్నింగ్ క్రష్లో లో వాళ్ళని వదిలేసేయచ్చు కాలేజ్ అవర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళతో పాటు కూడా తీసుకెళ్ళొచ్చు ఇటువంటి సదుపాయం కూడా ఉంది ఆంధ్ర మహిళా సభలో చాలా మందికి ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది చాలా ఉంటుంది సో ఎవరైతే దూరం నుంచి వస్తారో వాళ్ళ హాస్టల్లో ఉండొచ్చు అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉండే వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు తెచ్చి క్రష్లో వేయచ్చు మళ్ళీ తీసుకెళ్ళొచ్చు ఇలా అన్ని ఎక్కడైతే ఆడపిల్లకి ఏ అవసరమైతే ఉంటుందో అటువంటి అవసరాలన్నింటినీ గమనించి ఎప్పటికప్పుడు మా సంస్థల్ని మళ్ళీ దాన్ని రినోవేట్ చేస్తూనే ఉన్నాము ఓకే ఆంధ్ర మహిళా సభలో కోర్సెస్ గురించి చెప్పారు స్టూడెంట్స్ కానీ టీచింగ్ స్టాఫ్ కానీ మొత్తం ఎంతమంది ఉంటారండి ఈ ఇక్కడ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే రెండు వందల యాభై మంది వరకు ఉంటారు స్టూడెంట్స్ ఇది ఓన్లీ విమెన్స్ కాలేజ్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మ్యారీడ్ వాళ్ళు ఉంటారు పెళ్ళైన వాళ్ళు ఉంటారు నెక్స్ట్ కొంతమంది అన్మ్యారీడ్ గర్ల్స్ ఉంటారు ఎందుకనుకున్నట్లయితే అనుకున్నట్లయితే టీచర్ ట్రైనింగ్ అనుకున్నట్లయితే ఏంటంటే మనకు తెలుస్తూనే ఉంది మీరు అన్నారు ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో ఏంటంటే వాళ్ళకి టీచర్ అవ్వాలి అనేటువంటి ఆ యాప్టిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది సో అందులో మహిళలకు టీచర్ పోస్టు ఇలాంటి కొన్ని కొన్ని యాప్ట్ అని మనం భావిస్తూ ఉంటాం అన్ని రకాల ఉద్యోగాలు అమ్మాయిలు చేయలేరు ఒక టీచర్ జాబ్ అయితే నైన్ టు ఫైవ్ అలా వెళ్ళి రావచ్చు అనుకుంటాం కానీ ఇంకా ఒక తెరకాస్ కూడా ఉంది ఇందులో ఒకవేళ దూర ప్రాంతాలకు కనుక ట్రాన్స్ఫర్ అయితే అక్కడికి వెళ్ళలేని పరిస్థితులు కూడా కొన్నిసార్లు ఎదురవుతూ ఉంటాయి అసలు టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక టీచర్ ట్రైనింగ్ చేయాలనుకున్న వాళ్ళు టీచర్ జాబ్ జాబ్ కావాలనుకునేవాళ్ళు ఎలాంటి ఆలోచన ధోరణితో వస్తే బాగుంటుందంటారు చాలా మంచి ప్రశ్న అడిగారు ఎందుకంటే ప్రతి బ్యాచ్లో కూడా మేము ఫస్ట్ క్లాసెస్ స్టార్ట్ చేసే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను మీరు ఎందుకని టీచర్ ట్రైనింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యారు ఎందుకని ఈ కోర్సులో జాయిన్ అయ్యారని క్వశ్చన్ వేస్తాము ప్రతి వాళ్ళు కూడా సమాధానం చెప్తారు మేడం మా హస్బెండ్కి ఇదే కోర్స్ చేయమన్నారు మేడం మా అత్తగారు ఈ కోర్స్ చేయమన్నారు నెక్స్ట్ లేకపోతే మేడం ఇది హాలిడేస్ ఎక్కువ ఉంటాయి జాబ్లో అని చెప్పేసి మా వాళ్ళు ఈ కోర్స్ ఏమన్నారు నెక్స్ట్ ఇలా రకరకాల సమాధాన సమాధానాలతో వస్తారు వాళ్ళు ఎందుకనుకున్నట్లయితే ఈ యొక్క టీచర్ జాబ్ అనేది ఆడపిల్లలకి చాలా మంచిగా సూట్ అయ్యేటటువంటి జాబ్ అనేసి చెప్పుకోవచ్చు ఎందుకనుకున్నట్లు ఫస్ట్ టీచర్ అవ్వాలి అంటే వాళ్ళకి ఏముండాలి అంటే పేషెన్స్ ఉండాలి డెఫినెట్గా ఈ పే ఈ ఓర్పు ఈ ఓర్పు అనేది ఎవరికి ఎక్కువగా ఉంటుంది అంటే స్త్రీకే ఉంటుంది మహిళకే ఉంటుంది అందుకే భూదేవి కూడా ఒక స్త్రీ అవునా సో మనకి ఈ ఈ కంపారిజన్లో కూడా మనం భూదేవితో పోలుస్తారు సో ఇటువంటి ఆడపిల్లలకి ఏంటంటే ఎక్కువ ఆ యొక్క పేషెన్స్ అనేది ఉంటుంది సో ఈ టీచర్ ట్రైనింగ్కి వాళ్ళు చాలా యాప్ట్ అనేసి చెప్పుకోవచ్చు అనమాట ఎక్కువ చూడండి మీరు ఈవెన్ ఇఫ్ యూ టేక్ ది డేటా ఆల్సో మగ పిల్లల కంటే కూడా ఎక్కువ మంది ఆడపిల్లలు మాత్రమే ఈ యొక్క టీచర్ ట్రైనింగ్లోకి వస్తారు రావడమే కాదు అంత డెడికేటెడ్గా అంత కమిట్మెంట్తో కూడా వాళ్ళు కోర్సుని పూర్తి చేస్తారనమాట నెక్స్ట్ ఇంకా మీరు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను నేను మీకు ఈ టీచర్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మా కాలేజ్లో జాబ్ మేళా ఉంటుంది అంటే ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళ కోర్సు పూర్తి చేసిన అనంతరము వాళ్ళకి ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించడం జరుగుతుంది వెరీ గుడ్ అండి ఈ జాబ్ మేళాలో డిఫరెంట్ స్కూల్స్ డిఫరెంట్ కాలేజెస్ వస్తారు సో వాళ్ళకి ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి వాళ్ళకి నచ్చినటువంటి క్యాండిడేట్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట సో ఇది అన్ని కోర్సులు వాళ్ళకి కూడా ఉంటుందన్నమాట సో ఈ విధంగా ఏంటంటే ప్రతి విద్యార్థి కూడా తను చదువైన అనంతరము ఏదో ఒక జాబ్లో స్థిరపడేలాగా సెటిల్ అయ్యేలాగా ఆంధ్ర మహిళా సభ చేయుతని ఇస్తుందనేసే చెప్పుకోవచ్చు ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు తమ వంతు ప్రతిభ కనపరుస్తున్నారు తమ ఉనికి చాటుకుంటున్నారు ఇంకా కూడా డెవలప్మెంట్ రావాల్సిన అవసరం చాలా చాలా ఉంది మరి ఉమెన్ జాబ్స్లో ఎక్కువగా రాణిస్తున్నారంటారా నాట్ ఓన్లీ టీచర్ జాబ్ ఏ జాబ్లో అయినా కానీ ఉమెన్ తన శైలిలో తన పంధాలో జాబ్స్లో రాణిస్తున్నారా దీనికి చెప్పాలి అంటే విమెన్ మహిళలు అన్ని రంగాల్లో కూడా రాణిస్తున్నారు కాకపోతే ఇంకా మనకేంటంటే అండర్లయింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే అంతగా సమానత్వం లేదనేసి చెప్పుకోవచ్చు అనమాట టీచింగ్ ఫీల్డ్లోనే కాదు మిగతా అన్ని రంగాల్లో కూడా విమెన్స్ ఉన్నారు ఎందుకని మహిళలు ఉన్నారు మనకి వ్యాపారం చూసుకోండి వాణిజ్య రంగం చూసుకోండి నెక్స్ట్ ఇంకా విద్యారంగం చూసుకోండి ఏ రంగం చూసుకున్నా కూడా మహిళలు ఉన్నారు కాకపోతే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనుకున్నట్లయితే ఈవెన్ జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ డైలీ లేబర్స్ ఉన్నారనుకోండి డైలీ వేజెస్ సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేసే వాళ్ళకి చూడండి ఒకే ఇద్దరు ఒకే పని గంటలు చేస్తారు కానీ అదేంటి పురుషులకు ఇచ్చేటటువంటి వేతనం ఒకలాగా ఉంటుంది స్త్రీకి ఇచ్చే వేతనం ఒకలాగా ఉంటుంది వెన్ కమింగ్ టు ది వైట్ కాలర్ జాబ్స్ ఇక్కడ ఏంటంటే కేవలం ఇక్కడ ఈ ఈ రంగంలో ఎలా ఉంటుంది అంటే స్త్రీలు కొన్ని సబ్జెక్టులకు మాత్రమే పరిమితము అని చెప్తారు సపోజ్ ఎందుకు అనుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ పురుషులే బాగా చేయగలరు అంటారు సైన్స్ సబ్జెక్ట్ పురుషులే బాగా చేయగలరు అని చెప్తారు నెక్స్ట్ సోషలా సోషల్ కానీ ఆర్ట్స్ అంటారు హ్యుమానిటీస్ అంటారు ఇటువంటి సబ్జెక్ట్స్లో స్త్రీలు బాగా ఉంటుంది అంటారు బట్ ఇదంతా కూడా ఏంటంటే దీన్ని ఏమని చెప్పాలి అంటే ఒక సూపర్ సూపర్స్టిషియన్ చెప్పచ్చు అనమాట ఎందుకనుకున్నట్లయితే మనకి సైంటిఫిక్గా ఆలోచించినట్లయితే పురుషులు స్త్రీలు ఇద్దరు కూడా సమానమైనటువంటి ఉంటాయి దే విల్ హ్యావ్ ఈక్వల్ ఐక్యూ లెవెల్స్ ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఇద్దరికీ ఈక్వల్ గానే ఉంటాయి కాకపోతే మనం వాటిని ఏ విధంగా పెంపొందిస్తున్నాము పెంపొందిస్తున్నాము అనే దానిలో తేడాలు వస్తాయి కానీ అంతకు మించి వాళ్ళు స్వతహాగా అందుకే అంటారు ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అంటారు బట్ విమెన్ ఆర్ బాన్ పర్ఫెక్ట్ అంటే ఏంటి స్వతహాగానే మహిళలు అంత పర్ఫెక్ట్గాను ఉంటారనమాట కాకపోతే అన్ని రంగాల్లో కూడా కాకపోతే కొన్ని రంగాల్లో ఏంటంటే వివ వివక్షత అనేది ఉందనేసే చెప్పుకోవచ్చు అనమాట మనం చెప్తున్నాం రోజు చెప్పుకుంటున్నాము ఈరోజు మహిళా సాధికారత అనేసి మహిళల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం కానీ ఎక్కడ ఏంటంటే కొంత వివక్షత అనేది ఉందనేసే చెప్పుకోవచ్చు కాకపోతే అది ఆ ప్రొజెక్షన్ ఎలా ఉంది అనుకున్నట్లయితే అది చూపించే అది అనుభవించేటట్టు మహిళలకు మాత్రమే తెలుస్తుంది దీనికి ఏంటంటే దీనికి తరుణోపాయం ఏంటంటే ప్రతి మహిళ కూడా ఏంటంటే ఫస్ట్ ఆ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ చేసుకోవాలి నేను సైతం అన్నట్టు నేను కూడా అన్న దాన్ని డెవలప్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా షీ కెన్ ఎంపవర్ 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 ఎస్ సో దట్ ఆమె అవడంతో సొసైటీ కూడా అవుతుంది నేటి యూత్కి ముఖ్యంగా మహిళలకు అమ్మాయిలకు సలహా మహిళలకు నేను ఇచ్చే సలహా ఏంటంటే ముఖ్యంగా ప్రతి మహిళ లేదా ప్రతి స్త్రీ కూడా ఏంటంటే మనందరికీ తెలుసు జవహర్లాల్ నెహ్రూ నెహ్రూ అన్నారు ఏమని ఒక పురుషుడు చదువుకుంటే ఆ విద్య తనకి మాత్రమే పరిమితమవుతుంది ఒక స్త్రీ చదువుకుంటే మొత్తం కుటుంబం అంతా కూడా విద్యావంతులు విద్యావంతురాలు అవుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రతి స్త్రీకి కూడా విద్య అవసరం మనము ఎంత ప్రాపర్టీ ఇచ్చాము లేకపోతే ఎంత బాగా మ్యారేజ్ చేశాము అనేది ఇంపార్టెంట్ కాదు ఎంత విద్య ఇచ్చాము ఎంత బాగా ఉన్నత విద్య అమ్మాయి అభ్యసించింది అనేది ఇంపార్టెంట్ ఎందుకనకంటే స్త్రీకి ఆర్థిక స్వలంబన చాలా అవసరం ఆర్థికంగా తన కాళ్ళ మీద తాను నిలబడుకున్నప్పుడు తను ఎటువంటి సమస్యనైనా కూడా ఈజీగా అధిరోహి ఈజీగా పరిష్కరించుకోగలదు కాబట్టి ఆర్థిక స్వాలం స్వావలంబన అవసరం దీనికి ఏంటంటే ప్రతి స్త్రీ కూడా విద్యావంతురాలు అవ్వాలి నేను ప్రతి స్త్రీకి ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే తమ పిల్లలకి ఆస్తులు కూడా పెట్టకండి తమ పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించండి మంచి విద్యావంతులు చేయండి ఆటోమేటిక్గా అవన్నీ వచ్చేస్తాయి కాబట్టి ప్రతి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది అబ్జర్వేషన్ మనం విద్యలో కూడా ఏంటంటే దెర్ ఇస్ ఏ డిస్క్రిమినేషన్ అంటే ఏంటి ఒక పిల్లవాడికి ఒక రకమైన విద్య ఇస్తాము అమ్మాయికి ఒక విద్య ఒక రకమైనటువంటి విద్యని ఇస్తాము ఎందుకంటే మేము అది ఎంఎడి స్టూడెంట్స్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు రకరకాల టాపిక్స్ మీద ఇలా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అనే దాని మీద ఒక టాపిక్ మీద రీసెర్చ్ చేశారు దానిలో ఏంటి ఏంటంటే పిల్లవాడు ఇద్దరు కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటే అబ్బాయినేమో కార్పొరేట్ స్కూల్కి పంపిస్తారు అమ్మాయినేమో గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారు ఎందుకు అనుకున్నట్లయితే ఎంత చదివించినా కూడా అమ్మాయికి కట్నం ఇవ్వాలి కదా అందుకని చెప్పేసి అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారు అంటే ఇక్కడ తప్పు ఎవరిది అమ్మాయిదా అబ్బాయిదా తల్లిదండ్రులదా తల్లిదండ్రులు దృక్పథాల్లో మార్పు రావాలి ఎందుకంటే తల్లిదండ్రులు దృక్పథంలో మార్పు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇద్దరికి సమానమైనటువంటి అవకాశాలు ఇచ్చినప్పుడు స్త్రీ కూడా పురుషుతో పాటు సమానంగా ఎదగలదు వెళ్ళగలదు అందుకని ప్రతి స్త్రీకి విద్య అనేది తప్పనిసరి అని చెప్తాను నేను ఓకే అండి ఓకే ఇందిరా గారు ఆంధ్ర మహిళా సభ గురించి మీ గురించి అలాగే మహిళలు అలవర్చుకోవాల్సిన దృక్పథం గురించి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ ధన్యవా ఇదండి ఈనాటి కాంతి కార్యక్రమం వచ్చే వారం మరో స్ఫూర్తిని నింపే మహిళామణి విజయగాథతో మళ్ళీ మనం కాంతి కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే